మెదక్ జిల్లా రామన్పేట మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో రామన్పేట మండలానికి సంబంధించిన 75 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, ఆడపిల్లల పెళ్లిళ్లు చేస్తే ఆ కుటుంబం అప్పుల పాలు కావద్దనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆ కుటుంబానికి 116 రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో మొత్తం 51,000 మందికి అన్ని రకాల పెన్షన్లు అందించడం జరిగిందని, 57 సంవత్సరాలు నిండిన వారికి కూడా వృద్ధాప్య పెన్షన్లు అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. రామన్పేటలో బైపాస్ రోడ్డు వేరే చోట నుండి కాకుండా గ్రామంలో నుండి రోడ్డు వేయించాలని రామన్పేట ప్రజలు ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులకు సంబంధించిన సమాచారం ప్రజాప్రతినిధులకు ఎందుకు ఇవ్వడం లేదంటూ డిప్యూటీ తహసీల్దార్ స్వప్నను రామన్పేట మండల సర్పంచ్లు ఎంపీటీసీలు నిలదీశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, పిఎస్ఎస్ చైర్మన్ బాధచంద్రం, డిప్యూటీ తహసీల్దార్ స్వప్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహిదర్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ గజవాడ నాగరాజు, సుందర్ సింగ్, కొండలరెడ్డి, సిద్ధిరామరెడ్డి, యాదగిరి నర్సాగౌడ్, ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదల పట్ల అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేదల కోసం తీసుకురావడం జరిగింది. గతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది నాయకులు మారిండ్రు, ప్రభుత్వాలు మారినాయని ఎవ్వరు కూడా అమ్మాయి పెళ్లి చేస్తే సాయం చేయాలని ఆలోచన ఎవరికి లేకుండే. కానీ మన ముఖ్యమంత్రి గారు గౌరవ కేసీఆర్ గారు ఆడపిల్లి పెళ్లి చేస్తే కొంచెం నష్టం ఉంటుంది, అక్కడ నేను ఆదుకుంటా అనే ఉద్దేశం కొద్ది మరి పథకాన్ని తీసుకురావడం జరిగింది. కళ్యాణ లక్ష్మి పథకం ఆడపిల్ల పెళ్లి మనం చాలా మంది కూడా చిన్నప్పుడే చేతు అదే నేను లోపలే చేతురు ఎప్పుడు ఆడపిల్ల పెళ్లి చేస్తే పని అయిపోతుంది అని చెప్పి 16 ఏళ్ళకు 15 ఏళ్ళకు 14 ఏళ్ళకు 13 చేయొద్దు, ఆడపిల్ల ఆరోగ్యంగా ఉండాలి. 18 సంవత్సరాలు ఎండినాక పెళ్లి చేస్తేనే ఆరోగ్యమైన సంతానం కలుగుతుంది కాబట్టి వాళ్లకు 18 సంవత్సరాలు ఎండినాకనే పెళ్లి చేయాలని ఉద్దేశం కొద్ది ఈ కళ్యాణ లక్ష్మి పథకం 18 సంవత్సరాలు నిండినాక పెళ్లి చేస్తేనే ఇస్తా అని నేను అమ్మాయికి పెళ్లి చేయండి, 21 సంవత్సరాలు నిండిన అబ్బాయికి పెళ్లి చేయండి. చేయడం వల్ల మన భవిష్యత్ తరం అంటే మన పుట్టబోయే పిల్లలు భవిష్యత్ తరం, అది మన దేశ భవిష్యత్ తరం, మన రాష్ట్ర భవిష్యత్ తరం ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశం ఉంది. ఆడపిల్ల పెళ్లికి ఒక మేనమామ లెక్క, నిజంగా సొంత మేనమామలకు కూడా పది వాళ్ళు రేపు కష్టమున్న తరుణంలో వాళ్ళు కూడా అంత సాయం చేస్తారు అంటే గౌరవ కేసీఆర్ గారు 116,000 రూపాయలను ఒక మేనమామ లెక్క పెళ్లి చేసినాక అప్లై చేసినాక వెంటనే పంపించడం జరుగుతుంది. అంతకుముందు అమ్మాయి పేరు మీద వస్తుండే, అమ్మాయి పేరు మీద వస్తే పెళ్ళైనకి వస్తుంది కాబట్టి అత్తనో మామనో భర్తనో అని సాయం చేస్తారు. పెద్ద మనుషులు కొడుకుల మీద ఆధారపడి బతుకుతున్నారు, మరి కొడుకులో చాలాలంటే తల్లిదండ్రులు భారమవుతున్నారు కాబట్టి ఏం చేసింది నేనే పెద్ద కొడుకునే కా నేనే చాలా 2000 ఇస్తా పెన్షన్ నేనే వాళ్ళని చాలాని వాళ్ళని చాలడం కోసం కూడా పెన్షన్ ఇస్తా ఉన్నాం. మన నియోజకవర్గంలో 51,000 మందికి మనం అన్ని రకాల పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం. కొన్ని వచ్చినాయి, కొంతమందికి వచ్చినాయి, ఇంకా కొద్దిమంది కూడా మిగిలి అంటున్నారు. వాళ్ళకు కూడా తప్పకుండా నెల 2 నెలల లోపల వాళ్ళకు కూడా పెన్షన్ ఇప్పించడం జరుగుతుంది.